రాష్ట్రంలో చలి నార్మల్ గా ఉన్నా పొగమంచు తీవ్రంగా కమ్ముకుంటోంది. పొగమంచు కారణంగా ఉదయం 8-9 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్థితులు. హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. దీంతో 2 రోజుల పాటు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 15 జిల్లాలకు పొగమంచు కారణంగా యెల్లో అలర్ట్ ఇచ్చామంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. దాదాపు ఉదయం 8-9 అయినా కూడా సూర్యుడు కనిపించని సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి ఇదే వాతావరణం ఇంకెన్ని రోజులు ఉండబోతా ఉంది, వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పాను మేము గత 2 రోజుల నుంచి చలి తీవ్రత నార్మల్గా ఉన్నా కానీ పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది కదా, రీజన్స్ ఏంటి మ్యామ్? మనకి దాదాపుగా ఉత్తరాది నుంచి వీచే గాలుల వలన, దీంతో పాటుగా దక్షిణ ఈస్టర్లీ నుంచి కూడా మనకి బలమైన గాలులు వీస్తున్నాయి. గాలి దీంతో పాటుగా సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. పగటిపూట పూర్తిగా అంటే దాదాపుగా 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మనకి మేఘావృతమైన వాతావరణం తక్కువగా ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా మనకి దాదాపుగా 14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల రాత్రి 2 గంటల నుంచి మనకి పొగమంచు ఏర్పడుతూ ఉంది. ఈ దాదాపుగా ఉదయం 7 గంటల వరకు కూడా ఈ పొగమంచు ఉంటుందన్నమాట. ముఖ్యంగా గాలిలోని నీటి ఆవిరి శాతం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నీటి ఆవిరి శాతం అధికంగా ఉండడము, అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు సమస్థితిలో ఉండడం వల్ల రాత్రిపూట దట్టమైన మేఘావృతమైన వాతావరణం మనకి భూమి మీద ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఫాగ్ అంటాము, క్లౌడ్ నియర్ ద గ్రౌండ్ అన్నమాట. ఇది ఏర్పడి దాదాపుగా మనకి విజిబిలిటీ అనేది చాలా బాగా తగ్గిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకి నీటి ఆవిరి శాతం 100 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు, అంటే ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ 100% ఉన్నప్పుడు కొద్దిగా తుంపర్లు జల్లులు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. సో గత 2 రోజుల నుంచి కూడా ఎక్కువగా పొగమంచు అనేది ఉంది కదా, సో ఈ రోజు కూడా ఉదయం కూడా మనం చాలా వరకు చూసాం పొగమంచు కూడా ఏర్పడతా ఉంది. సో ఇంకెన్ని రోజులు ఈ పొగమంచు ఉండబోతా ఉంది, దాంతోపాటు పొగమంచుకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా? ప్రస్తుతానికి వచ్చే 2 రోజులు కూడా మనకి పొగమంచు ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది, తదుపరి కొద్దిగా తగ్గుతుంది. ఈ 2 ఎందుకంటే మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీనే పెరుగుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 13 డిగ్రీల పైన కూడా నమోదవడం జరిగింది. కాబట్టి వచ్చే 2 రోజులు మాత్రం పొగమంచు వాతావరణం ఉండి తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొలది పొగమంచు అనేది ఏర్పడడం తగ్గుతుంది, నీటి ఆవిరి శాతం కూడా తగ్గుతుంది అన్నమాట గాలిలో. దట్టమైన పొగమంచు కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు కదా, ఆ జిల్లాలకు సంబంధించి అధికారులకు ఎట్లాంటి సూచనలు జారీ చేశారు మ్యామ్? పొగమంచు ఏర్పడడం వల్ల మనకి ఏంటంటే విజిబిలిటీ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఇది తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉండే అవకాశం ఉన్నందున ఈ హైవే మీద ప్రయాణించే ప్రయాణికులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా విజిబిలిటీ అనేది 800 మీటర్స్, అంటే మనకి ఎదురుగా ఉన్నది కూడా కొద్దిగా 800 మీటర్ దూరంలో కూడా ఎటువంటి వాహనం వస్తుందో లేదో కూడా మనకి కనిపించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ సమయాలు ఆయా సమయాల్లోనే ప్రయాణాలు కానీ ఆ సమయంలో కొద్దిగా ఒకవేళ ప్రయాణాలు చేసినా సరే తగినంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించేయడం అనేది హెచ్చరిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తంగా ప్రజెంట్ చలి తీవ్రత నార్మల్గా ఉన్నా కానీ పొగమంచు అయితే డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్తా ఉన్నారు. ఆయా జిల్లాలకు సంబంధించి అధికారులకు కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. రాబోయే 1 జనవరి నుంచి కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇది వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైతంతో కల్పన, విజిట్ న్యూస్ హైదరాబాద్.